హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కోవిడ్కి సంబంధించినటువంటి క్యాబినెట్ నిన్న జరిపినటువంటి మీటింగ్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ ఫ్లైట్స్ గురించి తీసుకున్నారు ఈ ఫ్లైట్స్ ఏంటంటే జనవరి రెండో తారీఖు నుంచి అంటే రాబోయే నెలలో రెండవ తారీఖు నుంచి ఉదయం నాలుగు గంటల నుంచి ఫ్లైట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే రోడ్డు మార్గం జలమార్గం కూడా ఓపెన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది అయితే రోడ్డు జల మార్గాలు అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది విమానాలు మాత్రం మామూలుగా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతాయి అయితే ఇందులో ఏ విమానాలు రన్ అవుతాయి వేటికి వెసులుబాటు ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే ఈ విమానాలు ఏంటంటే మనకి వన్ వీక్ ముందు ఏదైతే ఈ లాక్డౌన్ పెట్టారో ఫ్లైట్స్ ఏదైతే స్టాప్ చేశారో అంతకుముందు ఏ విధంగా అయితే రన్ అవుతున్నాయో సేమ్ అదే విధంగా రన్ అవుతాయి అనమాట అంటే ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చార్టర్డ్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి మాత్రమే వెళ్తాయి అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ ముప్పై నాలుగు దేశాలపైన ప్రస్తుతానికి ఏదైతే బ్యాన్ విధించినారో అందులో ఒక దేశం మళ్ళీ యూకేని గట్టి యాడ్ చేయడం జరిగింది సో మొత్తం ముప్పై ఐదు దేశాలపైన బ్యాన్ ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతుంది దానిపైన అయితే ఎలాంటి నిర్ణయం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో మన నుంచి కానీ అలాగే మిగతా ఈ ముప్పై దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా కోవైట్కి రావడానికి అయితే ఇంకా ప్రస్తుతానికి అవకాశం లేదు అందులో సూన్ వీజా వాళ్ళైతే దుబాయ్ మీదకి రావాల్సి ఉంటుంది ఖాదీ మీజా వాళ్ళకైతే మొన్న అయితే చెప్పారు సో ఖాదీ మీజా ఉండవాళ్ళు డైరెక్ట్ కోవైట్కి రావచ్చు అని చెప్పేసి అయితే రెండో తారీఖు పైన వాళ్ళు రావచ్చా లేదంటే ఇంకా కొద్ది రోజులు టైం పడుతుందా అనే దాని గురించి అయితే ఇంకా ఇప్పుడు ఇంకా క్లారిటీ లేదు మనకి అది కూడా మనకి రేపు ఎల్లుండి లోపే తెలుస్తుంది సో మ్యాక్సిమం ఖాదీ మిజా ఉండే రావడానికి అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నాము సో మొత్తం మీద ఏంటంటే రెండవ తారీఖు నుంచి విమానాలు అయితే కనుక మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కోవిడ్ ప్రభుత్వం ప్రస్తుతానికి అఫీషియల్గా ఈ కరోనా వ్యాక్సిన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేసింది కదా అందులో భాగంగానే ఇవాళ కోవైట్లో ఉన్నటువంటి ఫస్ట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ అలాగే పోలీసు వాళ్ళు గలకైతే ఇవాళ కరోనా వ్యాక్సిన్స్ అందించడం జరిగింది కోవైట్లో ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే అంబెసి ఏదైతే ఉందో అక్కడ మన భారతదేశం సంబంధించిన లాయర్స్ అసోసియేషన్ కువైట్లో ఏదైతే ఉందో వీళ్ళైతే కనుక ప్రతి శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక హెల్ప్ డెస్క్ను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది దేనికోసం అంటే మన ప్రవాసీలు ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే కనుక వాటిని పరిష్కరించుకోవడం కోసం చెప్పేసి ఈ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు సో మీకు ఏదైనా న్యాయపరమైనటువంటి సలహాలు కావాలనుకుంటే మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు సో దానికి ప్రాసెస్ ఏంటి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి అయితే వాళ్ళు మీకు చెప్తారు అలాగే దీనికి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో మీరు ఏదైనా కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను అక్కడి నుంచి కూడా మీరు చేసుకోవచ్చు అది ఆల్రెడీ ఎప్పుడో ఓపెన్ చేయండి ఆన్లైన్లో అయితే కనుక కానీ ఇప్పుడు డైరెక్ట్గా హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి మీకు ఏదైనా న్యాయపరమైన సలహాలు కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు ఇది జనవరి రెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది సో దానిపైన ప్రతి శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలంటే ఈ సేవని ఉపయోగించుకోండి ఓకేనా కువైట్ ప్రభుత్వం వన్ వీక్ ముందు ఈ ఫ్లైట్స్ ఆపివేసిన తర్వాత చాలా మంది ఫ్లైట్స్ అయితే టికెట్స్ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది సో ప్రస్తుతానికి ఎవరైతే అలాంటి టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ డేట్ని అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి కువైట్ ఎయిర్వేస్ టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకుని ఉంటే ఈ ముప్పై తారీఖులోపు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉండి వాళ్ళకి కనుక అవి క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి కనుక అంటే షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయింది కదా అంటే ఫ్లైట్స్ ఆగిపోవడం వల్ల సో అలాంటి వాళ్ళు మీ డేట్ను మార్చుకోవాలి అనుకుంటే సూ కౌనీస్లో మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఈ కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళినట్టు కనుక మీకు ఫ్రీగానే డేట్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేస్తారు లేదు మీరు ట్రావెల్స్ ద్వారా కూడా మార్చుకోవచ్చు కాకపోతే ట్రావెల్స్ దగ్గర కొద్దిగా టైం పడుతుంది మీరు డైరెక్ట్గా కోవిడ్ ఎయిర్వేస్ దగ్గరికి కి వెళ్ళినట్యితే మీకు తొందరగా పని అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎమర్జెన్సీగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే బెస్ట్ లేదు మాకు రెండు రోజులైనా పర్లేదు అనుకున్నట్టుకుంటే మీరు ఎక్కడైతే టికెట్ బుక్ చేసుకున్నారో అదే ట్రావెల్స్ని కలిసినట్టు అయితే వాళ్ళు మీకు డేట్ అయితే కనుక మార్చిస్తారు అలాగే ఇంకో విషయం అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రేపు విడుదలైనటువంటి అవకాశం ఉంది సో ఎయిర్ ఇండియాకి సంబంధించిన టికెట్స్ అలాగే ఏ డేట్లో ఏ ఫ్లైట్స్ ఉన్నాయి అనే దాని గురించి కూడా రేపు మనకు తెలుస్తుంది సో వాటి టికెట్స్ గురించి అయితే కనుక నేను రేపు సాయంత్రం వీడియోలో చెప్తాను ప్రస్తుతానికైతే కోవైట్ కువైట్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కనుక విడుదల చేయలేదు ఎందుకంటే చాలా టికెట్స్ ఇంతకుముందు బుక్ చేసుకున్నారు అవి డేట్లు మార్చడం వల్ల అవే వాళ్ళకి ప్రస్తుతానికి షెడ్యూల్ సరిపోతాయి అవి సో కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేయలేదు అది విడుదల చేసిన తర్వాత చెప్తాను రేపు మాత్రం ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తుంది అలాగే కొంతమంది డౌట్ ఉండొచ్చు ఇప్పుడు ఇంతకుముందు అయితే కనుక ఈ కొత్త కరోనా అయితే కనుక బెంగళూరుకి విజయవాడకి అయితే పీసీఆర్ టెస్ట్ అవసరం లే కదా మరి ఇప్పుడు ఉంటుందా లేదని చెప్పేసి సో దీని గురించి అయితే ఇంకా ప్రస్తుతానికి క్లారిటీ లేదు ఫ్రెండ్స్ రేపు ఎల్లుండో దాని గురించి మనకు తెలుస్తుంది ఒకవేళ అలాంటి ఏదైనా మెసేజ్ మనకు అందినట్టయితే నేను మీకు తప్పకుండా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా అబూ హలీఫా ఏరియాలో మన భారతదేశానికి సంబంధించిన ఒక ముప్పై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి తన కంపెనీ తనని ఉద్యోగం నుంచి తొలగించింది అని మనస్తాపానికి గురై అతను అతను నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్లోనే ఉరివేసుకుని చనిపోవడం జరిగింది ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు ఇతని బాడీని హ్యాండ్ వాష్ చేసుకుని పోస్టుమార్టం నిమర్తం కోసం అని చెప్పేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి సౌదీ నుంచి కువైట్కి అక్రమంగా రావడానికి ప్రయత్నించడం తోటి పోలీసు వాళ్ళు ఇతనికి అదుపులో తీసుకున్నారు యాక్చువల్లీ ఇతను ఒక బిల్డింగ్ మెటీరియల్ తీసుకొస్తున్నటువంటి ఒక ట్రక్కులో ఇతను దాక్కుని కువైట్ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించాడు అయితే బోర్డర్ దగ్గర పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇతను దొరికిపోవడం జరిగింది కోవిడ్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ పాస్పోర్ట్ లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళందరూ ఈసీలకు అప్లై చేసుకోమని చెప్పేసి మన అంబేసీ వాళ్ళు చెప్పడం జరిగింది కదా అందులో భాగంగానే అంబేసీ వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది ఈ నెలాఖరు లోపు అంటే ముప్పై ఒకటో తారీఖు లోపు ఎవరైతే ఈసీలకు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ మేము ఉచితంగానే ఈసీలు అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు అదే ముప్పై ఒకటో తారీఖు తర్వాత అప్లై చేసుకుంటే ఎవరా అనేసి అంటే ఇస్తారు ఫ్రెండ్స్ అప్పుడుగా ఇస్తారు కాకపోతే ఛార్జెస్ ఉంటాయి దానికి అలాగే మీకు ఇంకొక డౌట్ రావచ్చు ముప్పై ఒకటి తర్వాతన ఇంకా ఆపేస్తారా పూర్తిగా అంటే ఆఫర్ ఫ్రెండ్స్ ఇది నిరంతరాయంగా ఉన్నటువంటి ఒక ప్రాసెస్ ఇది సో ఈసీలకి తర్వాత అయినా సరే ఇస్తారు దాంట్లో ప్రాబ్లం లేదు ఇప్పుడైతే మాత్రం నెలాఖరులోపు మీకు ఫ్రీగా ఇస్తారు ముప్పై ఒకటి తర్వాత అయితే ఛార్జెస్ తీసుకుంటారు కాబట్టి మీరు ఎవరైనా ఈసీలకి అప్లై చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ ముప్పై ఒకటి లోపే మాక్సిమం మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం మన అకమ్మా అయినటువంటిది ఆన్లైన్లో రెన్యువల్ చేయించుకోవాలనుకుంటే మీకు అందరికీ తెలిసిందే కదా మన కపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో రెన్యువల్ చేస్తారు అయితే కోవిడ్లో ఉండే వాళ్ళకైతే కనుక ఆన్లైన్లో చేసేటప్పుడు ఖాదీ మీద ఉండే వాళ్ళకి కంపల్సరీ మెడికల్ అడుగుతుంది సో ఆ మెడికల్ చేయించుకొని మళ్ళీ ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవచ్చు అదే ఇండియాలో ఉంటే ఏంటి పరిస్థితి ఇండియాలో ఉన్నా కూడా ఆన్లైన్లో చేసేసుకోవచ్చు కదా మేము చేసుకుంటున్నాం కదా అని మీకు డౌట్ రావచ్చు అయితే ఈ మధ్య కాలంలో కొంతమందికి అయితే కనుక ఏమైనా వస్తుందంటే ఆన్లైన్లో రెన్యువల్ ట్రై చేస్తున్నా సరే వాళ్ళకి మెడికల్ అడుగుతూ ఉంది మీరు మెడికల్ చేయించుకుంటేనే ఆన్లైన్లో రెన్యువల్ అవుతుందని చెప్పేసి మనిషి ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఆన్లైన్లో రెన్యువల్ చేయించుకోండి ఇక్కడ మెడికల్ ఎలా చేపిస్తారు అది కుదరని పని కదా సో దానికి ప్రాసెస్ ఏంటంటే ఆ విధంగా ఎవరికన్నా మెసేజ్ వచ్చినట్టయితే వాళ్ళ కపిల్ ఏం చేయాలంటే కువైట్లో ఉన్నటువంటి సభ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి మీ ఐడి కార్డు నెంబర్ చెప్పి సో ఇతను కువైట్లో లేడండి ఇండియాలో ఉన్నాడని చెప్పినట్టయితే అక్కడ మీ మీ ఐడి కార్డు పైన ఒక లాక్ ఉంటుందని అక్కడ అంటే ఆ లాక్ ఓపెన్ చేస్తారు అంటే మెడికల్ అవసరం లేదని చెప్పేసి సో లాక్ ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు ఆన్లైన్లో అకామైనటువంటి తగులుతుంది కాబట్టి ఈ విధంగా నాకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి సో తర్వాత నేను పర్సనల్గా వేరే వాళ్ళని అడిగాను సో తర్వాత వాళ్ళు వెళ్ళి సభ హాస్పిటల్ ఏదైనా లాక్ ఓపెన్ చేసుకుని కూడా రెన్యువల్ చేయించుకోవడం జరిగింది కాబట్టి మీకు కూడా ఎవరికైనా బయట దేశాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఖాతీ వీసా కలిగిన వాళ్ళకి అకామా కొట్టుకునే అకామా ఆన్లైన్లో రెన్యూవల్ చేయించుకునేటప్పుడు మెడికల్ అడిగితే కనుక మీ అపిల్కి చెప్పండి సో ఈ విధంగా మీరు సభ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ మీకు లాక్ ఓపెన్ చేస్తారు దాని తర్వాత ఆన్లైన్లో అకామా రెన్యూవల్ చేయడానికి అవుతుందని చెప్పేసి ఆయనకైతే కనుక చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు మన భారతదేశం నుంచి కువైట్కి రెండో తారీఖు నుంచి విమానాలు స్టార్ట్ అవుతున్నాయి కదా అందులో ఎయిర్ ఇండియా ద్వారా ఎవరైనా కువైట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఆ వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కువైట్కి వస్తుంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంది అది ఢిల్లీ హైదరాబాద్ ఈ రెండు ఎయిర్పోర్ట్ల నుంచి ఎవరైనా వస్తుంటే ఎయిర్ ఇండియా ద్వారా వాళ్ళు నేరుగా రావచ్చు అనమాట అదే ఈ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఓకేనా అలాగే ఇప్పుడు మన విజయవాడకి పీసీఆర్ టెస్ట్ ఉంటుందా లేదని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో విజయవాడకి అయితే ఇంతకు ముందు లాగే ఫ్రెండ్స్ పీసీఆర్ టెస్ట్ అయితే లేదంట ఓకేనా కోయిట్ నుంచి విజయవాడకి వెళ్ళిన వాళ్ళకి పీసీఆర్ టెస్ట్ లేదు అది ఇప్పుడే మనకి ఎయిర్ ఇండియా నుంచి సమాచారం అందింది ఓకేనా మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి షరక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని దగ్గర ఒక రూమ్ ఖాళీగా ఉందంట అది ఫ్యామిలీస్కి అయినా సరే అయినా సరే పర్లేదంటున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసమైతే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్నటువంటి ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్ లో రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసలుగా ఉంది ఫహిల్లో ఉన్నటువంటి ఫహిల్ త్రీ బ్రాంచ్ లో ఈ ఓమన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఓన్లీ నూసు దినార్ మాత్రమే తీసుకుంటున్నారు అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కోవైట్లో ఉన్నటువంటి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యులర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక పదిహేడు దినార్ల ఎనిమిది వందల పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అయితే పద్దెనిమిదిన్నరలు నాలుగు వందల ముప్పై పిల్స్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టు మీరు ఎఫ్కే జ్యువెల్స్కి వెళ్ళి డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో ఇలా సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంది అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్లయితే మీరు ఎక్కడ ఎక్కడున్నా సరే మీకు డోర్ డెలివరీ ఛార్జెస్ లేకుండా వసూలు అయినాక మీకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే కోవిడ్లో ఇవాళ కొత్తగా రెండు వందల ముప్పై ఆరు కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఒక లక్ష యాభై వేల తొంభై మూడుకు చేరుకుంది ఇందులో సుమారుగా ఒక మూడు వేల నూట ఐదు మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా ఒక రెండు వందల నలభై ఎనిమిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నలభై ఆరు వేల యాభై ఆరుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటలయితే కనుక ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు ఇప్పటివరకు ఉన్నటువంటి మొత్తం మరణాల సంఖ్య అయితే కనుక తొమ్మిది వందల ముప్పై రెండుగా ఉంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు అనేటువంటి సమాచారం మేరకు పదిహేడు వేల ఐదు వందల తొమ్మిది కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఆరుకు చేరుకుంది ఇందులో ఒక రెండు లక్షల అరవై మూడు వేల మూడు మంది వ్యాధి వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఇరవై ఒక వేల రెండు వందల తొంభై మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య తొంభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల యాభై ఏడుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక రెండు వందల ముప్పై మూడు మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడుకి చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా మూడు వందల ఇరవై ఆరు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై ఒక వేల ఐదు వందల తొంభై తొమ్మిది చేరుకుంది ఇందులో ఒక మూడు వేల మూడు వందల ఎనభై మూడు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ ఒక మూడు వందల అరవై నాలుగు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల డెబ్బై ఒక వేల నూట పదహారుకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వేల వందకు చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారిగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో ఇవాళ కొత్తగా ఇరవై ఒక్క కేసులు నమోదయ్యి అలాగే పశ్చిమ గోదావరిలో ఇరవై మూడు చిత్తూరులో యాభై రెండు గుంటూరులో యాభై ఆరు అనంతపురంలో పదిహేను నెల్లూరులో ఆరు ప్రకాశంలో తొమ్మిది కర్నూలులో నాలుగు విశాఖపట్నంలో నలభై ఒకటి కడపలో ఇరవై నాలుగు కృష్ణాలో అరవై ఏడు శ్రీకాకుళంలో ఆరు అలాగే విజయనగరంలో రెండు కేసులు చొప్పున నమోదం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల కాలేదు ఫ్రెండ్స్ నిన్నటి వరకు అయితే రెండు లక్షల ఎనభై ఐదు వేల అరవై ఎనిమిది కేసులు ఉండగా అందులో యాక్టివ్ కేసులు అయితే కనుక ఆరు వేల రెండు వందల ముప్పై ఒకటి మాత్రమే ఉన్నాయి అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల కేసులు నమోదు కాగా అందులో ఒక ఐదు కోట్ల ఎనభై లక్షల కేసులు అయితే కనుక ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఒక పదిహేడు లక్షల ఎనభై ఏడు వేల మంది అయితే కనుక ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక నాలుగు లక్షల తొంభై నాలుగు వేల కేసుల నమోదు అందులో ఒక అమెరికాలోని ఒక లక్ష ఎనభై ఆరు వేల కేసులు నమోదై మన భారతదేశంలో పదహారు వేల కేసులు బ్రెజిల్ అయితే ఇరవై రెండు వేల ఆరు వందల కేసులు రష్యాలో ఇరవై ఏడు వేల కేసులు యూకేలో అయితే కేసుల సంఖ్య ఇంకా పెరుగుతున్న ఫ్రెండ్స్ నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఐదు కేసులు నమోదై మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వ్యాకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉన్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు కూడా మనకు కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకు సాల్వాల్లోని గత రెండు నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు జీతం అయితే అనుకో ఒక నూట ఎనభై నుంచి రెండు వందల దినాగా ఉంటుందంటే చాలా మంచి ఇల్లు చెప్తున్నారు వర్క్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఒకే ఒక ముసలాడు ఉంటుంది ఆవిడని పికప్ చేసుకోవడం డ్రాప్ చేయడం అన్నమాట ఇదే వర్క్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఖైర్వాణి ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ ఇంట్లో పనిచేయడానికి ఒక కదామా కావాలని చెప్తున్నారు ఆవిడ వంట చేసుకొని ఇంట్లో క్లీనింగ్ చేసుకోవాలంటే ఆ రెండు పనులు ఆవిడే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ ఇంట్లో ఎక్కువ మంది ఉంటారంటే ఓన్లీ ఒక ఇద్దరు మాత్రమే ఉంటారంట సో వర్క్ చాలా తక్కువ ఉంటుందండి అండి మంచి జీతం కూడా మంచి జీతం ఇస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం కోసమైతే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సుర్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోవైట్కి సంబంధించిన ఇంట్లో దివానీలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు వీళ్ళు తప్పనిసరిగా అకామా ఇతనికి మార్చుకుంటారంట అకామ మార్చుకొని ఒక నూట ముప్పై దినాలు జీతంగా ఇస్తారంట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ ఇంట్లో పని చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక రెండు వందల దినాలుగా ఉంటుందంట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కంపెనీలో పని చేయడానికి హెవీ డ్రైవర్స్ అలాగే ఆపరేటర్స్ కావాలని చెప్తున్నారు అయితే వీళ్ళకి తప్పనిసరిగా పద్దెనిమిది నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంట దీనికి సంబంధించి పూర్తి అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి తెల్లవారు ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సాఫ్ట్వేర్ మనకి జహ్రాలోని గసర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ ఇంట్లో పని చేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు జీతం అయితే ఒక రెండు వందల నాలుగుగా ఉంటుందంట దీనికి సంబంధించి పూర్తి రెళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ వచ్చి ఐఎంఓ మాత్రమే పనిచేస్తుంది ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సూకల్ కురై నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళ దగ్గర ఒక డ్రైవర్కి పని అయితే కనుక ఖాళీగా ఉందంట జీతం అయితే ఒక నూట నుంచి నూట ఎనభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు రూము ఫుడ్ వాళ్ళు అరేంజ్ చేస్తారంట వీళ్ళకి కాదే వీజా సూన్ వీజా ఏది కలిగిన్నా సరే పర్లేదని చెప్తున్నారు అలాగే అకామ మార్చుకోమన్నా సరే వీళ్ళు మార్చుకుంటారంట సో దీనికి పూర్తి పూర్తిగా కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జిలీబ్లోని గత ఐదు నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మతాంలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక ఒక రెండు వందల దినాలుగా ఉంటుంది అంటున్నారు టైమింగ్స్ అయితే కనుక తెల్లవారి పదకొండు గంటల నుంచి నైట్ పదిన్నర వరకు అని చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది దివానీలో పనిచేయడానికి ఇద్దరు మనుషులు కావాలని చెప్తున్నారు ఒక మనిషి వచ్చి అయ్యూన్లో అలాతూలుగా పనిచేయడానికి అనమాట అంటే దివానీలో కంటిన్యూగా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి వచ్చి కొరియాలో పనిచేయడానికంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ పదిన్నర వరకు ఉంటుందంట టైమింగ్స్ సో దీనికి సంబంధించిన పూర్తి అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రిహాబ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి అలాగే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఇంకొక మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట అలాగే మంచి ఇల్లు అంట సో దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కంపెనీలో పనిచేయడానికి ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్సు అలాగే ఫిట్టర్స్ కావాలని చెప్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక పేపర్ ఉంది కదా అందులో నెంబర్స్ ఉన్నాయి వాటికి కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ చేయక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అందులో మల్లాడి వీరబాబు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అలాగే ఎస్ ఆయేష కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది వీరితో పాటుగా జోషికా అనేటువంటి అమ్మాయి అమ్మాయిగా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఏక పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్